ఎలాంటారండి, నేను పుట్టి పెరిగిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ ఇక్కడే ఉన్నారు. ఇక్కడే కాకుండా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళందరూ ఈ రోజు ఎప్పుడులాగా మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు. మేము ఒంటరి వాళ్ళం ఎక్కడండి, మా కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ ఉన్నారు, అందరూ ఉన్నారు. నేషనల్ లీడర్స్ ఎప్పుడైతే ఎంత విభేదాలు ఉన్నా కూడా ముందుకొచ్చి నారా చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేయడం జరిగింది. మేము ఇందులో అందరి సపోర్ట్తో తప్పకుండా బయటకు వస్తాం, త్వరలో బయటకు వస్తాము. జస్టిస్ విల్ దే విల్ బి దేర్. ఇప్పుడు చంద్రబాబు గారు జైల్లో ఉన్నారు, లోకేష్ గారు ఢిల్లీ వెళ్ళారు, మీరేమో రాజమండ్రిలో ఉన్నారు, మీ బాబు ఒంటరిగా హైదరాబాద్లో ఉన్నారు. ఈ మీ కుటుంబం ఇంత స్థాయి కుటుంబం ఇలా ఈ స్థితిలో ఉంటుందని మీరు ఇప్పుడు ఎలా ఫీల్ అవుతుంది? మేము ఊహించుకోలేదండి ఇలా ఉంటుందని. మా అత్తగారు ఎవరైతే ఇప్పుడు దాకా బయటికి రాలేదో, పాలిటిక్స్లో ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వలేదో, ఎప్పుడు చాలా డిగ్నిఫైడ్గా ఉండేవారు, ఆవిడ మొత్తం మొట్టమొదటిసారి బయటకు వస్తున్నారు. ఇక్కడ రాజమండ్రిలో ఆ రోజు నుంచి ఇప్పుడు దాకా రాజమండ్రిలోనే ఉన్నారు. నేను విజయవాడ రాజమండ్రి మధ్యలో తిరుగుతున్నాను, అటు లోకేష్ గారు ఢిల్లీలో ఉన్నారు. దేవాంశ్ మీరు చెప్పినట్టు ఒంటరి అయిపోయాడు, స్కూల్కి వెళ్తున్నాడు. ఇదేం జస్టిస్ అండి? దేనికోసం? అభివృద్ధి చేయటం వలన, సంక్షేమం చేయటం వలన. అసలు నాలాంటి యువతి యువకు, నేను బెనిఫిషరీ, నాలాంటి యువతి యువకులకి జాబ్స్ ఇవ్వటం వలన. ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రొఫెషనల్ కాలేజెస్లో మహిళలకి ఇంజనీరింగ్ ఆర్ ప్రొఫెషనల్ రిజర్వేషన్స్ ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి నాకు కూడా మెరిట్ సీట్ వచ్చింది. అప్పుడు నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళందరూ సపోర్ట్ చేస్తారు. తప్పకుండా ఇబ్బందిగా ఉందండి, కానీ వీఆర్ స్ట్రాంగ్ ఫ్యామిలీ, ఇలాంటివి ఎన్నో చూసాము. కానీ ఇలాంటి సపోర్ట్ ఒక్క లీడర్ కోసం అంతర్జాతీయ స్థాయిలో నేను ఎన్నడూ చూడలేదు. మేము తప్పకుండా విక్టోరియస్గా బయటకు వస్తాం. పొలిటికల్ వెండేటా అండి అందులో ఏమనుందా? ఎలక్షన్స్ ఎన్ని నెలలో జరిగిపోతున్నాయి? 6 నెలలో జరిగిపోతున్నాయి. చంద్రబాబు నాయుడు గారి ర్యాలీస్, బస్ టూర్స్ చాలా సక్సెస్ఫుల్గా జరుగుతున్నాయి. ఎన్ని వేలాది మంది వస్తున్నారు మీరు కూడా చూస్తారు టీవీ మీద. అదే కాకుండా లోకేష్ గారి యువగల పాదయాత్రకి ఎంతోమంది యువత వస్తున్నారు. ఇది చూసి తడపడి కరెంట్ గవర్నమెంట్ ఎలాగో ఒకలాగా బేస్లెస్గా ఎవిడెన్స్ లేకుండా మా 8 సంవత్సరాలు దేవాంశ రిమాండ్ రిపోర్ట్ చదివినా ఇందులో ఎవిడెన్స్ ఎక్కడుంది అని చెప్తాడు. ఆ కాన్ఫిడెన్స్ నాకుంది. బేస్లెస్గా ఎవిడెన్స్ లేకుండా వీళ్ళు అనవసరంగా ఇది చేశారు. చేయొచ్చండి, ఈరోజు చేయొచ్చు, రేపో మాపో చేయొచ్చు. బట్ వీఆర్ ఫైటర్స్, వీ హ్యావ్ అ వెరీ స్ట్రాంగ్ ఫ్యామిలీ ఆఫ్ టీడీపీ కాడర్, టీడీపీ లీడర్స్. మేము తప్పకుండా పోరాడతాం. న్యాయ వ్యవస్థ మీద కూడా నాకు కాన్ఫిడెన్స్ ఉందండి. తప్పకుండా వచ్చే వారంలోనే నారా చంద్రబాబు నాయుడు గారు నిర్దోషిగా స్ట్రాంగ్గా బయటకు వస్తారనే కాన్ఫిడెన్స్ ఉంది నాకు. తప్పకుండా ఎలక్షన్స్ వల్లే జరిగిందండి, ఇంతకు ముందు నేను చెప్పాను. ఇప్పుడు మా ఫోకస్ అంతా నారా చంద్రబాబు నాయుడు గారి మీదే. ఆయన బయటికి రావాలి, మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఇంకొక స్థాయికి తీసుకెళ్ళాలి, ఇక్కడ డెవలప్మెంట్ చేయాలి. మీరు చూస్తున్నారు ఇక్కడ ఇండస్ట్రీస్ ఏం రాలేదు. నారా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు కియాని తీసుకొచ్చారు, సెల్కాన్ని తీసుకొచ్చారు, జోహో అనే సాఫ్ట్వేర్ కంపెనీని తీసుకొచ్చారు. అంతర్జాతీయ స్థాయిలో ఈ కంపెనీస్ లీడర్స్ కూడా వాళ్ళు ఈ ఏదైతే యాక్టివిటీ జరిగిందో దాన్ని కండెమ్ చేయడం జరిగింది. బాబు గారిని ఏదైతే అవినీతి ఆరోపణలు పెట్టారో అది తెలుగు ప్రజలు, ఈ దేశ ప్రజలు నమ్ముతున్నారని మీరు భావిస్తున్నారా? తప్పకుండా నమ్మట్లేరండి, అసలు నమ్మట్లేరు. అందుకే కదా ఇంతమంది, ఇంత పెద్ద సంఖ్యలో లక్షలాది మంది ఈ మన ఆంధ్ర రాష్ట్రమే కాకుండా తెలంగాణలో, హైదరాబాద్లో, యుఎస్లో, యూరప్లో అన్ని చోట్ల మంది బయటకు వచ్చి నారా చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళు సపోర్ట్ అందిస్తున్నారు. ఇది తప్పకుండా ఒక సక్సెస్ అవుతుంది. పాదయాత్ర లోకేష్ గారి ప్రోగ్రామ్ అండి, అది తర్వాత మాట్లాడచ్చు, ఆయన మాట్లాడతారు దాని గురించి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.
నాకు సైడ్ మీద